మనం ఉపయోగించే వస్తువుల్లోనే మనకి తెలియని అద్భుతమైన పరిహారాలను కూడా మనం చేసుకోవచ్చు. మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలన్నా, కుటుంబంలో కలహాలు రాకుండా ఉండాలన్నా, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులేవి మన దరికి చేరకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా మనము రాళ్ల ఉప్పుని ఉపయోగించి ఎన్నో అద్భుతమైన పరిహారాలని చేసుకునే విధంగా మన పూర్వీకుల కాలం నుండి కూడా కొన్ని సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటాము. ఇందులో అత్యంత ముఖ్యమైనది రాళ్ల ఉప్పు. మనం ఉపయోగించే ఉప్పుని సరైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతి సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది. అది ఎలా అంటే, మనము ఉప్పుని వాడేటప్పుడు కేవలం కుడి చెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే కుడి చెయ్యిని మాత్రమే ఉపయోగించి ఉప్పుని వాడాలి. ఎందుకంటే ఎడమ చెయ్యిని వాడినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే మనం వంట చేసుకునే ప్రదేశంలో ఉప్పు డబ్బాని ఉంచుకుంటాం. ఆ ఉప్పు డబ్బాను మనం వంట చేసుకునే ప్రదేశానికి ఎత్తుగా కానీ లేదా తక్కువ ఎత్తులో కానీ ఉంచరాదు, సమానమైన ఎత్తులో మాత్రమే ఉంచాలి. మనం వండుకునేటప్పుడు, కూరలో రుచి చూసేటప్పుడు మర్చిపోయి కూడా ఎడమ చేతితో ఉప్పుని అస్సలు కూరలో వెయ్యరాదు. ఇలా వేస్తే ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అలాగే ఉప్పును వంట చేసుకునే ప్రదేశానికంటే ఎక్కువ ఎత్తులో ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. తక్కువ ఎత్తులో ఉంచినట్లయితే భార్యాభర్తల మధ్య కలహాలు వస్తాయి. అందుకనే ఉప్పుని ఎప్పుడూ కూడా వంట చేసుకునే ప్రదేశానికి సమానమైన ఎత్తులో మాత్రమే ఉంచుకోవాలి. అలాగే ఉప్పును ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి వాడకూడదు. గాజు పాత్రలు లేదంటే సీసంతో చేసిన పాత్రలు లేదంటే పింగాణి పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. ఉప్పుని వాడిన వెంటనే దానిపైన మూత తిరిగి పెట్టేసేలా చూసుకోవాలి. ఉప్పుని గాలికి ఎప్పుడూ పెట్టకూడదు. అలాగే ఉప్పు నేలపైన పడినప్పుడు పొరపాటుగా కూడా మీ కాలితో దానిని తొక్కకూడదు. వెంటనే శుభ్రం చేసుకొని ఆ ఉప్పుని సింకులో వేసేసి నీళ్లు పోసేయాలి. ఉప్పు మూత పెట్టకపోవడం వల్ల ఇంటిలో ఉండే నకారాత్మక శక్తిని ఉప్పు గ్రహించి వేస్తుంది. మరలా తిరిగి మనం ఆ ఉప్పుని ఆహార పదార్థాలలో ఉపయోగించినప్పుడు మనపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఉప్పు ఎప్పుడూ కూడా గాలికి పెట్టకూడదు. మూత మూసి మాత్రమే ఉప్పుని ఉపయోగించాలి. ఇలాంటి నియమాల్ని పాటించండి. మీకుండే చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ కూడా వాటంతట అవే సమసిపోతాయి.